రేపటి నుండి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం నిలిపివేత. సూర్యాపేట జిల్లా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ నందు మార్ఫెడ్ వారు ఖరీదు చేస్తున్న కందుల కొనుగోలు కేంద్రం రేపటి నుండి నిలుపుదల చేస్తున్నారని మార్కఫెడ్ జిల్లా మేనేజర్ సునీత అన్నారు. ఆ విధంగా ఫర్టిలైజర్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ పూర్తి అవడం మూలంగా రేపటి నుండి కొనుగోలు కేంద్రాన్ని నిలుపుదల చేస్తున్నామన్నారు. గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, సెంటర్స్ రెడ్ రామ్ సెంటర్స్ క్లోజ్ చేయమని చెప్పారు. సో ఇవాళతో మేము ఉన్న స్టాక్స్ కొనేసి రేపటి సెంటర్స్ క్లోజ్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ అయిపోయింది. దాని ప్రకారంగా మొత్తం స్టేట్ అంతా సెంటర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఇంకా రైతుల దగ్గర స్టాక్స్ ఉన్నాయని చాలా మంది ఎమ్మెల్యేలు కానీ చాలా మంది రైతులు కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ మన స్టేట్ గవర్నమెంట్ మన సెక్రటరీ గారు సిఎస్ గారు లెటర్ రాసిచ్చారు, కొంచెం మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్న పర్మిషన్ ఇవ్వండి, లేదు సెంట్రల్ గవర్నమెంట్ అన్న పర్మిషన్ ఇప్పిస్తే ఉన్న స్టాక్ అన్న కొనడానికి పర్మిషన్ ఇస్తే రైతులు కూడా బెనిఫిట్ చేసినట్టుందని ఆశిస్తున్నాం. స్టేట్ పరంగా అయితే 70,000 టన్నులకి 65,000 టన్ల వరకు ఉన్నాం స్టేట్ పరంగా మొత్తం. ఇంకా 5,000 అంటే ఇవాళతో మొత్తం అది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా